ఏం పడతలేవు, రైతు బంధు ఇది వరకు లేదు. ఇక రైతు బీమా ఇస్తున్నాడా ఇస్తలేడా కానీ తెలియదు. కానీ ఇప్పుడు రైతు బంధు అయితే ఇది వరకు లేదు. ఇప్పుడు ఎంత సంవత్సరం దగ్గర వస్తున్నాడు, ఇస్తున్నాం అంటుండు కానీ అన్ని ఇస్తున్నాం మేము అని చెప్పి ఏడు ఇస్తున్నాడు ఇయ్యలేడు. రైతు బంధు మాత్రం ఇంతవరకు వేయలేదు. ఇప్పుడు ఆయన ఆరు గ్యారంటీలు అని చెప్పి వచ్చిండు ప్రభుత్వం వాళ్ళకి, అవన్నీ అమలు చేసినా ఏం చేసిండు? ఏం చేయలేదు. ఆరు ప్రభుత్వంలో కాదు, ఒకటి ఆడవిల్లలకు ఒకటి బస్సు తిప్పిరి ఇచ్చిండు, ఇక అంతే ఉన్నది. రైతు బంధు లేదు, ఇది వరకు మళ్ళా ఇది బీమా లేదు, ఇంకేమిది అంటావు? రైతులకు మేలు చేయాలి, ఆయన వచ్చి ఏం లాభం కాదా? ఇప్పుడు రైతులకు మేలు చేయింది, నువ్వు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ పోస్టర్ చూడు ఒకసారి, రైతు పండుగ అని చెప్పి పెట్టిండు, రైతులకు ఏం మేలు చేస్తలేడు. మరి రైతు పండుగ కొలుగాలకు ఇచ్చినావు, నువ్వు కొలుగాలకి ఇప్పుడు రోజు డ్యూటీలో వస్తున్నావు టీచర్, రోజు హైదరాబాద్ డ్యూటీలకు వస్తున్నారు అడవిలో లేడీస్, వాళ్ళు రోజు డ్యూటీ చేసుకుంటున్నారు, 40-50 వేల జీతం ఎత్తున్నారు, వాళ్ళకే పిరిచినావు బాసు. మాకు రైతుకు చేను కోయటం వాళ్ళకు, చేనుల కష్టం చేసే వాళ్ళకు రైతు బంధు చేస్తేనే రైతులకు మేలు చేసినట్టు. అరే ఇప్పుడు రైతు అన్ని మేలు చేసినామని రైతు పండుగలు పెడుతున్నారు, ఏం చేయలేదు రైతులకు, ఏం మేలు చేయలేదు ఆయన. వాళ్ళకు డ్యూటీలో వాళ్ళకే పెట్టినట్టుగా కదా. ఇప్పుడు హైదరాబాద్ రోజు వస్తున్నాడు టీచర్, ప్రతిరోజు బస్సు ఎక్కుతారు. మేము గిట్లా కూరగాయలు అయినాడు 8 రోజులకు ఉన్నాడు రైతు వస్తాం, ఆడవిలలో వస్తారు 8 రోజులకు ఒకనాడు రైతుకు మేలు చేస్తే డ్యూటీలలో రోజు వాడరి వాళ్ళు, పిరి బస్సు ఎక్కవాడ్రి. ఇప్పుడు అది అది ఇచ్చిన చూడు, 2 లక్షల రుణమాఫీ అని చెప్పి 18,000 కోట్ల రుణమాఫీ చేసిన అని చెప్పి రుణమాఫీ కూడా చారానా భాగమైంది. రుణమాఫీ కూడా రైతులకు అయితే ఏం మేలు చేస్తలేడు అప్ప ఆయన. సన్నాలకు 500 బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇక అది కూడా రాలేదు, ఇంకా రాలే. ఇప్పుడు మీరు రైతు బంధు మీరే వద్దంటారంట కదనే, ఎవరు అడుతున్నారు మీరు? రైతులు ఎందుకు వద్దంటాం మేము? ఇప్పుడు మసాలా లేక పంటలు దెబ్బతింటున్నాయి. నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఒక సభలో చెప్పిండు, ఇదే రైతు పండుగ సభల, రైతులు ఈ రైతు బంధు వద్దనుకుంటారు అందుకే ఇస్తలేము, ఆ బోనస్ మంచిగా ఉంది అని అంటారు, ఈ బోనస్ ఏదో అదే బాగుంది అని అంటారు అని చెప్తారు. ఎవరికి ఎవరికి ఇస్తావు? ముసలోళ్ళకు 88 లోలక్క రైతులకు సన్నాలు పండించేట వాళ్ళకి 500 బోనస్ ఇస్తా అని చెప్పిండు కదా, ఆ బోనస్ మంచిగా ఉంది అని చెప్పి. రైతు బంధు కావాలి, మీరే వద్దంటారా? ఎవరు వద్దన్నట్టు రైతు, రైతు ఎవడ వద్దంటాడా రైతు బంధు? మరి ఆయన చెప్తుండగా ఇప్పుడు ఇది రెండు ఇడతా కదా, నాకు 25,000 పడుతుండే, ఈ పాటికి 50,000 వస్తుండే. మరి ఏంటి, 1 రూపాయి లేదు, మరి వేస్తాడా? ఆయన గెస్ట్ 5 ఏళ్ళు చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక నాకైతే గట్లా అనిపిస్తున్నది. ఎట్లా? ఇప్పుడు సంవత్సరం వెళ్ళిపోయా, ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు గట్టిగా చేస్తాడు, 3 ఏళ్ళ తర్వాత మళ్ళా 4వ సంవత్సరం నుంచి మళ్ళా ఎలక్షన్లు శురు అవుతాయి, అప్పటికి ఇస్తా అంటాడు కానీ వేస్తాడా? వేయడం భరోసా లేదు. ఇప్పుడు కూడా ఈయన రైతు బంధు గిట్ట వేయకపోతే ఈయన 5 ఏళ్ళు చేసుకొని వెళ్ళిపోడు. ఇప్పుడు రైతు బంధు ఆల్మోస్ట్ బంధు పెట్టినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు మీరే రైతులు వద్దంటారు అని చెప్పి ఎందుకు వద్దంటారు రైతులు? ఎందుకు వద్దంటారు రైతులకి? ఇగో పొట్టకు లేక ఈ దాకా వచ్చి హైదరాబాద్ వచ్చి గిన్నె కూరగాయలు ఇంత పచ్చకూరలు అమ్ముకొని పోతున్నాం, రైతు బంధు ఎవరన్నా వద్దంటారా? రైతు బంధు ఫ్రీ వచ్చే పైసా. ఇప్పుడు కాపులో నేను తీసుకున్నా మళ్ళీ నేను కట్టాలి 1 లక్ష రూపాయలు కట్టాలి కదా, మరి రైతు బంధు నాకు ఎంత మేలు ఉంటుంది? పెట్టుబడికి ఉంటుంది కదా, మసాలాలు మందులు అవన్నీ ఉంటాయి. 7,625 కోట్లు పెట్టుబడి సాయం ఇచ్చినాం అని అంటున్నాడు. రైతులకు మాత్రం రైతు బంధు చేస్తేనే ఆయన రైతులకు మేలు చేసినట్టు, లేకపోతే డ్యూటీలకే ఇప్పుడు బస్సులు పిరి చేసిండు, ఆడవిల్లలు మంచి రోజు టీచర్ పోతున్నది, ఇస్కూల్ చెప్తున్నది, రోజు ఇంటికి వస్తున్నది, ఆమెకి 40,000 జీతం, మరి ఆమెకే మేలు చేసినట్టు. మాకు ఇప్పుడు రైతులకు ఏం చేసినట్టు? మేము నెలకు ఒక రోజు 8 రోజులకు ఒక రోజు కూరగాయలు తెస్తాం, మరి మాకేం మేలు చేసినట్టు? అయితే ఎట్లా ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? సంవత్సరం అవుతుంది మీ రైతులకు ఏమో మేలు చేయలేదు అంటారు, ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్పాలి, రైతు బంధు వేయాలి, ఆయన రైతు బంధు చేస్తేనే ఆయన ఉంటాడు, ఇక లేకపోతే ఆయన కూడా ఈ 5 ఏళ్ళు చేసుకొని 4 ఏళ్ళు చేసుకొని వెళ్ళిపోకండి.